హలో నమస్తే అండి, నేను డాక్టర్ గ్రీష్మ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, కూకట్పల్లి. ఈరోజు మనం సంతానలేమి ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో లాప్రోస్కోపీ అసలు ఎప్పుడు చేయాలి, ఎవరికి చేయాలి, ఏ ప్రాబ్లంతో బాధపడుతున్న వారికి, ఈ విషయం గురించి మాట్లాడుకుందాం. సో నార్మల్గా మనకి లాప్రోస్కోపీ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనకి అంటే అడ్వాన్స్ టెక్నాలజీ, ఇంతకుముందు మనకి ఏంటి అంటే ఏ చిన్న అంటే ప్రాబ్లం ఉన్నా కూడా పొట్ట కోసి ఆపరేషన్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ అడ్వాన్స్ టెక్నాలజీ ఏంటి అంటే లాప్రోస్కోపీ అన్నమాట. దీంట్లో ఏంటి అంటే మనకి బొడ్డు చుట్టూతో చిన్న ఇన్సిషన్స్ ఇస్తారనమాట. అంటే అది 1 సెంటీమీటర్ కంటే కూడా తక్కువగా ఉంటుందన్నమాట. అంతే కోతతోటి మనకి వీటిని పోర్ట్స్ అంటారనమాట. వీటి సహాయంతో మనకి ఇట్లా కెమెరా అంటే ఒక పెన్సిల్ లాంటి ఇన్స్ట్రుమెంట్ని లోపలికి పంపించి దానికి కెమెరా అది అమర్చబడి ఉంటుందన్నమాట. సో దానివల్ల మనకి లోపలంతా కూడా కనిపిస్తుందన్నమాట. సో మనకి నార్మల్గా ఇది ఎవరిలో చేస్తారు అంటే, ఇప్పుడు మనం నార్మల్గా చూసేది ఏంటి అంటే చాలామందికి అన్నీ బాగుంటాయి. అంటే మనకి ట్యూబ్ టెస్ట్ చేస్తే బాగుంటుంది, వాళ్ళలో ఎగ్స్ అనేవి నార్మల్గా ఉంటాయి, ఎగ్ రిలీజ్ అవ్వడం అనేది సరిగ్గానే జరుగుతుంది, మనకి మేల్లో సెమెన్ అనాలిసిస్ అంతా బాగుంటుంది. అంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అన్నమాట. అంటే అన్ని రకాల ట్రీట్మెంట్స్ అన్నీ ట్రై చేసిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ ఇంకా రావట్లేదు అంటే ఇంకా లోపల ఇంకేమన్నా ప్రాబ్లం ఉందా చెక్ చేసుకోవడానికి లాప్రోస్కోపీ అనేది సజెస్ట్ చేస్తామన్నమాట అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లంకి. సో నెక్స్ట్ వచ్చేసి ఎండోమెట్రియోసిస్ అన్నమాట. ఇప్పుడు ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళల్లో ఏంటి అంటే ఓవేరియన్ ఎండోమెట్రియోసిస్ ఉన్నప్పుడు ఎండోమెట్రియోటిక్ సిస్ట్ అన్నమాట, ఓవరీలో అట్లా ఏమన్నా. సో అట్లా ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో సిమ్టమ్స్ అనేవి చాలా ఉంటే నొప్పి, అట్లా బాగా పెయిన్ అనేది ఉన్నా కూడా, సో ఇంకా సిస్ట్ అనేది చాలా పెద్దగా ఉన్నా కూడా మనకి ట్రీట్మెంట్కి మనకి అడ్డం ఉంది అన్నా కూడా, సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళల్లో కూడా మనం లాప్రోస్కోపీ అనేది సజెస్ట్ చేస్తామన్నమాట ఈ ఎండోమెట్రియోటిక్ సిస్ట్ అనేది తీసుకోవడానికి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొంతమందిలో ఏంటి అంటే మనకి ఫైబ్రాయిడ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే ఊరికూరికే మనకి అంటే ఫైబ్రాయిడ్స్ వల్ల కూడా బేబీ అనేది సరిగ్గా అతుక్కోకపోవడం, అతుక్కున్న అబార్షన్స్ వంటివి అవ్వడం కూడా జరగవచ్చు అన్నమాట. సో అంటే ఇప్పుడు ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి ఎప్పుడైనా మనకి లోపల అంటే బేబీని పెట్టే పొరకి దారిలో గనక ఉన్నట్టయితే మనం వీటిని లాప్రోస్కోపీ సహాయంతో తొలగిస్తామన్నమాట. ఇంకా కొంతమందిలో ఏంటి అంటే మనకి ట్యూబ్స్ అనేవి సరిగ్గా అంటే బ్లాక్ అనేది ఉంటుండొచ్చు అన్నమాట. సో ఈ ట్యూబ్స్ బ్లాక్ ఉన్న వాళ్ళల్లో కూడా మనకి బ్లాక్ అనేది ఎంతవరకు ఉంది, సో సరి చేసుకోవడానికి అట్లా మనకి లాప్రోస్కోపీ పద్ధతికి వెళ్ళండి అని చెప్తామన్నమాట. సో ఈ పద్ధతిలో ఏం చేస్తాము అంటే చిన్న పోర్ట్స్ అనేవి పెట్టి వాళ్ళలో కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనేది ఫిల్ చేసి ఆ తర్వాత మనకి లోపల కెమెరా అనేది పెట్టి ఆ తర్వాత మనం అంటే ఇప్పుడు ఆపరేట్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా ఆ 2-3 ఇన్సిషన్స్లో మనం అమర్చి మనం లోపలంతా చూస్తామన్నమాట. అంటే మనకి యుట్రస్ ఎలా ఉంది, సో యుట్రస్ అనేది నార్మల్గా ఉందా, సో ఇంకా వేరే అంటే మనకి ఏ పొజిషన్లో ఉంది అదంతా చూసుకొని ఆ తర్వాత పక్కన ట్యూబ్స్ అనేవి ఎలా ఉన్నాయి, నార్మల్ లుకింగ్ ట్యూబ్స్ లాగానే ఉన్నాయా, సో కలర్ అనేది ఎలా ఉంది, సో ట్యూబ్స్ అనేవి ఓపెన్ ఉన్నాయా లేవా ఇవి చెక్ చేసుకుంటాం. ఆ తర్వాత మనకి పక్కన ఓవరీస్ లాంటివి ఉంటే ఓవరీస్ ఎలా కనిపిస్తున్నాయి, సో ఇంకా సిస్ట్ వంటివి ఏమైనా ఉన్నాయా, ఇంకా మనకి ఎడ్హెషన్స్ లాంటివి ఏమన్నా ఉన్నా అంటే లోపల అతుకులు ఉన్నా కూడా మనం లాప్రోస్కోపీ ద్వారా ఏం చేయొచ్చు అంటే ఆ ఎడ్హెషన్స్ అనేవి తీసేయొచ్చు అనమాట, ఎడ్హెసియోలైసిస్ అనమాట. కొంతమందికి ఫ్లిమ్సీ ఎడ్హెషన్స్ ఉంటాయి, అంటే మనం జస్ట్ లాప్రోస్కోపీ ఇట్లా పెట్టి కట్ చేసేస్తే మనకి ఎడ్హెషన్స్ అనేవి ఓపెన్ అయిపోతాయి అనమాట. కొంతమందికి ఆ ఎడ్హెషన్స్ వల్ల మనకి ఏమవుతుంది అంటే ట్యూబ్ కింద మనకి ఇది ఓవరీ పైన సరిగ్గా ఉండదన్నమాట. సో వీళ్ళ లోపల మనకి ట్యూబ్ ఓవేరియన్ రిలేషన్షిప్ అనేది సరి చేయడము. సో దాని తర్వాత ఏంటి అంటే మనకి ట్యూబ్స్లో ఏమన్నా ప్రాబ్లం ఉన్నా కూడా మనకి ఓపెన్ చేయగలిగేటట్టు అయితే ట్యూబ్స్ని ఓపెన్ చేయడము. ఇంకా మనకి కొన్నిసార్లు ఏమవుతుంది అంటే పీసీఓ ఉన్న వాళ్ళకి మనం ఓవేరియన్ డ్రిల్లింగ్ అనే పద్ధతి కూడా చేయవచ్చు అనమాట, అంటే లాప్రోస్కోపీ ఓవేరియన్ డ్రిల్లింగ్ అంటాం. దీని ద్వారా ఏమవుతుంది అంటే మనకి లోపల అంటే ఎగ్స్ అనేవి సరిగ్గా పెరిగి పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా వచ్చి అంటే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. సో ఇట్లా వేరే ఇట్లా ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే వీళ్ళ లోపల లాప్రోస్కోపీ చేసుకొని ఆ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా చూసుకొని వాటిని సరి చేసుకోవచ్చు అనమాట. ఇంకొంతమందికి ఏంటి అంటే క్రానిక్ పెయిన్ అబ్డామిన్ అనమాట,
సో అట్లా ఉన్నప్పుడు మనం జస్ట్ డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ లోపల ఒక పోర్ట్ పెట్టేసి చూస్తామన్నమాట లోపలంతా ఎట్లా ఉంది అని చెప్పేసి. కొన్నిసార్లు ఏంటి అంటే ఎర్లీ ఎండోమెట్రియాటిక్ స్పాట్స్ అనమాట, అవి మనకి స్కాన్లో కానీ దేనిలో కానీ కనిపించవు అనమాట. సో అటువంటి స్పాట్స్ ఏమన్నా ఉంటే మనం ఆ స్పాట్స్ని మనం ఫల్గరేషన్ అంటాం అనమాట, ఆ స్పాట్స్ని తీసేయడము అట్లా కూడా చేసుకోవచ్చు అనమాట. సో మనకి ఇట్లా ఇన్ఫర్టిలిటీ అనే సమస్య ప్రాబ్లం ఉన్నప్పుడు, సో ఇంకా ఇట్లాంటివి ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లమ్స్, అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అట్లాంటివి ఉన్నప్పుడు, ఫైబ్రాయిడ్స్ ఇట్లాంటివి ఉన్నప్పుడు, ఎడ్హెషన్స్, ట్యూబల్ ప్రాబ్లమ్స్ ఇట్లా ఉన్నప్పుడు మనం లాప్రోస్కోపీ అనేది చేసుకొని వీలైనంత వరకు వాటిని మనం ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు అండి.